సోషల్ మీడియా పోస్టుల వ్యవహారం గుంటూరు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే సోషల్ మీడియా పోస్టులపై సిఐడి విచారణ జరుగుతూ ఉంటే వైసీపీ నాయకులు మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. జగన్కు వ్యతిరేకంగా పోస్టింగ్లు పెడుతున్న ప్రభుత్వ ఉద్యోగులపై యాక్షన్కు దిగారు. సోషల్ మీడియాలో పోస్టింగ్ల వ్యవహారం రాజకీయ పార్టీల ఆధిపత్యానికి వేదికగా మారాయి. కరోనా టైంలో అంతా ఇళ్లకే పరిమితమైన నేతలు సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న పోస్టింగ్లపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ వ్యవహారంపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుండగానే గుంటూరు నగరంలోని జీడీసీసీ బ్యాంకులో ఏజీఎంగా పనిచేస్తున్న మాధవి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగులపై వైసీపీ నాయకులు అరండలపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె పెట్టిన పోస్టింగులతో పాటుగా ఫోన్ స్క్రీన్ షాట్స్ను కూడా జతచేసి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ముఖ్యమంత్రిని కించపరిచే విధంగా వ్యవహరించారని కంప్లైంట్ చేశారు. ఇప్పటికే గుంటూరు నగరంలో రంగనాయకమ్మ అనే మహిళ పెట్టిన పోస్టింగులతో పాటుగా హైదరాబాద్కు చెందిన మరో వ్యక్తి పెట్టిన పోస్టింగులపై సిఐడి అధికారులు విచారణ చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరికి నోటీసులిచ్చి విచారణకు కూడా పిలిపించారు. తర్వాత మరోసారి పిలుస్తామని కూడా సంకేతాలిచ్చారు. అంతేకాదు విచారణ సమయంలో ఇద్దరు ఇచ్చిన సమాధానాలపై స్పష్టత లేదని, ఉద్దేశపూర్వకంగా పోస్టింగులు పెట్టారని సిఐడి అధికారులు అంటున్నారు. అయితే పోలీసుల వాదనను ఖండించారు రంగనాయకమ్మ. మొత్తానికి గుంటూరు జిల్లాను సోషల్ మీడియా పోస్టింగులు సెగచుట్టేసింది. సిఐడితో పాటు లోకల్ పోలీసులు కూడా ఈ తరహా కేసుల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు.